हमाली कार्मिकुलुगा पनिचेस्तुन्न प्रति ओक्करिकी क्विंटालुकु 50 रूपायलु चोप्पुन चेल्लिंचेला राष्ट्र प्रभुत्वं निर्णय तीसुकोवालनी अदे विधंगा ఐకేపీ సెంటర్లలో పనిచేస్తున్న హమాలి కార్మికులకు ప్రభుత్వమే కూలీలు చెల్లించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు ఐకేపీ హమాలీలకు కూలీ రేట్లను క్వింటాలకు 50 రూపాయలుగా నిర్ణయించి రైతుల నుండి కాకుండా ప్రభుత్వమే చెల్లించాలని సిఐటియు హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎగుమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా హమాలి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేయాలని సోమవారం రోజు జరిగిన హమాలి వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశంలో డిమాండ్ చేశారు దీనిపై జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హమాలి కార్మికులతో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేపట్టిన అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు హమాలి కార్మికులు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోషం రమేష్ పాల్గొని సంఘీభావాన్ని తెలుపుతూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేశారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి ఎగుమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ హమాలి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయడం లేదని పేర్కొన్నారు ఇప్పటికైనా కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారికి పథకాలను అమలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కలెక్టర్ తమ వినతి పత్రంపై స్పందించి 15 రోజుల్లో యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి కోడము రమణ యూనియన్ అధ్యక్షులు సావనపల్లి రాములు నేతలు మోర అజయ్ ఎలిగేటు రాజశేఖర్ గురజాల శ్రీధర్ కొర్రె మల్లేశం మాసం సురేష్ తో పాటు మర్కట్ నర్సయ్య లోకొట్టు రాజు మింగన్ రవి రామరెడ్డి బాలరాజు యాదగిరి తదితరులు ఉన్నారు కార్మికుల సమస్యలపై ఈ రోజు కలెక్టర్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి వినతి పత్రాలు ఇచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకునడం లేదు అదే వెల్ఫేర్ బోర్డు తదితర డిమాండ్లతో ఈరోజు కలెక్టర్కు ధర్నా చేయడం జరుగుతుంది మెయిన్ సమస్య బిహారీ కార్మికులు చేయబట్టి స్థానికంగా ఉన్న హమాలి కార్మికులకు పని కోల్పోవడం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వమే కూలీ రేటు నిర్ణయించి క్వింటాలకు 50 రూపాయల చొప్పున నిర్ణయించి ప్రభుత్వమే కూలీ రేటు రైతులకు సంబంధం లేకుండా కూలీ రేటు నిర్ణయించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే వెల్ఫేర్ బోర్డు ద్వారా హమాలి కార్మికులకు సంక్షేమ ఫలాలు అందించాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది వెంటనే ఈ నెలలో పట్ల హమాలి కూలీ రేటు క్వింటాలకు 50 రూపాయల చొప్పున నిర్ణయించే విధంగా కార్మిక సంఘాలను పిలిచి చర్చలు పెట్టి పిలిచి కూలీ నిర్ణయించి ప్రభుత్వమే ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది హమాలి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిఐటియు హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లాలో వేలాది మంది వివిధ రంగాల్లో హమాలి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు మరి అటు హమాలి కార్మికులకు సంబంధించి పని భద్రత లేదు అదేవిధంగా పిఎఫ్ఈఎస్ఐ బోనస్ సౌకర్యం కానీ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యాలు ఇలాంటివి కూడా మరి కార్మికకు సంబంధించిన సంక్షేమం పథకాలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము హమాలి కార్మికులకు కూడా భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఆ వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మిక సంక్షేమానికి సంక్షేమ పథకాలను అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా హమాలి కార్మికులకు సంబంధించి ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి హమాలి కార్మికుల కూలీ విషయంలో మరి ప్రభుత్వం కూలీ నిర్ణయించకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి హమాలీలకు రైతులకు మధ్య గొడవలు జరిగి కార్మికులకు హమాలి కార్మికులకు కూలీ గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వమే మరి క్వింటాలకు 50 రూపాయల కూలీని నిర్ణయించి ఆ రైతుల నుండి పోకుండా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా వివిధ రంగాల్లో హమాలి కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులను పనిలో పెట్టుకుని వారితో పని చేయించుకుంటూ మరి శ్రమ దోపిడి చేస్తూ తక్కువ వేతనాలు చేయించుకోవడం వల్ల ఇక్కడ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది కాబట్టి మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులే కాకుండా స్థానిక హమాలీలకే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా హమాలి కార్మికులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డులు కావచ్చు ఇన్సూరెన్స్ పెన్షన్ సౌకర్యము అందించాలని మేము డిమాండ్ చేస్తాము మరి హమాలి కార్మికులు మరి అత్యధిక బరువులు మోస్తూ ఎగుమతిలో పనిచేస్తూ ఉన్నారు 50 సంవత్సరాలకు కాకముందే వారి సత్తువ తగ్గి మరి వారు అనారోగ్యానికి గురై ప్రమాదాలకు అదేవిధంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి వెంటనే హమాలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వెంటనే హమాలి కార్మికులతో సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మరి సిఐటియు హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం.